మెదక్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు నూతనంగా బయలుదేరిన రైలును ప్రారంభించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తో పాటు స్థానిక బీజేపీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. వాడియారం రైల్వే స్టేషన్ లో దేవగిరి అజంతా రైల్ ఎక్స్‌ప్రెస్ లు ఆపాలని చింతల భూపాల్ వినతిపత్రం అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మెదక్ రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఎంపీపీ మన్నూరు రామచంద్రం, బీజేపీ మండల అధ్యక్షులు చింతల భూపాల్, మండల బీజేపీ నాయకులు గోవింద్, ఎల్లారెడ్డి, పాండు, సాయిరాజ్, సంతోష్ రెడ్డి, సాయిబాబా, మహేష్, చంద్రశేఖర్ గౌడ్, రఘువీర్, లక్ష్మి, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు. సరపంచ్ సర్పంచ్ కోనాపూర్ డెల్లీ జాయిన్ అయ్యారు.